మేము అందులో పెద్ద మనుషుల పాత్ర అనే ఒక పాత్ర ఉందండి అందులో చేయడం జరిగింది ఎక్సలెంట్ ఆయన అయితే నిజంగా డైరెక్టర్ గారు అయితే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ వెరీ 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 గుడ్ డైరెక్టర్ అండి మోర్ ఓవర్ శ్రీలీల గారి యాక్షన్ బాగుంది అందులో రామ్ గారి యాక్షన్ కూడా చాలా బాగా చేశారు ఫైట్స్ అయితే ఏంటి నటన అయితే ఏంటి లేకపోతే ఒక డాన్స్లు అయితే ఏంటి టాప్ హీరో అని చెప్పుకోవచ్చు అండి ఇది మాత్రం ఈ మూవీ మాత్రం ఇంకా అసలు ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు నిజంగా చాలా బ్రహ్మాండమైన మూవీ మేము 20 డేస్ ఆ మూవీలో నేను చేయడం జరిగింది పెద్ద మనుషులుగా చేయడం జరిగింది సో పెద్ద మనిషి క్యారెక్టర్లు మేము చేసిన వాళ్ళందరూ బాగానే చేసాం వారు కూడా మాకు డైరెక్టర్ గారు కూడా మంచి అవకాశం ఇవ్వడమే కాకుండా మమ్మల్ని ఒక స్థాయిలో కూడా ఆయన నిలబెట్టారు సో దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్ బోయపాటి శ్రీని గారికి రామ్ పెరపాన్ సూపర్ అండి ఆయన యాక్షన్ కానీ ఫైటింగ్ కానీ ఒక డ్యాన్స్ కానీ లేకపోతే ఆయన చేసే యాక్షన్ కానీ ఎక్సలెంట్గా చేశారండి ఈ సూపర్ అండి ఏది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు చాలా బాగా చేశారండి కాంబినేషన్ సూపర్ చాలా బాగుంది ఆ పాట విన్నారుగా మీరు పాట చాలా బాగుంది ఆ పాట అయితే ఎక్సలెంట్ డ్యాన్స్ లో ఇద్దరు బాగా చేశారు ఇద్దరు బాగా చేశారు హీరో హీరోవే హీరోయిన్ హీరోయిన్నే కదా వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉంటేనే కదా నేనైతే ఎక్సలెంట్ గానే పెర్ఫార్మ్ చేశారు అనుకుంటున్నాను తీసుకెళ్తుంది ఈ మూవీ సార్ కొంతమంది బోయపాటి సీన్ బాలయ్యన్ తప్ప వేరే వాళ్ళు హ్యాండిల్ చేయలేరు అంటున్నారు సో మీరేమంటారు సార్ మీకు ఇది ఒక ఉదాహరణ అన్నమాట ఒకటి బాలయ్య అని చాలా మంది అన్న నేను కూడా విన్నాను రెండో ఉదాహరణ మీకు ఇది వస్తుంది ఇది వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రామ్ కూడా బోయపాటి శ్రీని గారితోనే బాగా చేస్తారు అనేటువంటి పేరు వచ్చేటువంటి సినిమా కూడా ఈ స్కంద సినిమా అండి నాకు తెలిసింది అన్నమాట బాగుందండి నేను చూసాను చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మూవీ బాగుంటుంది ఎక్సలెంట్ ఒక స్థాయిలోకి వెళ్తుంది ఇది ఏమి డౌట్ అక్కర్లేదు ఉంటుంది ప్రొడ్యూస్ గారికి కూడా మంచి 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 గుడ్ విల్ తెచ్చేటువంటి మూవీయే ఈ సినిమా అండి మేము 20 డేస్ చేశాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్ మొత్తం షేక్ అవుతుంది అవుతుంది ఎందుకు అంటే మ్యూజిక్ అలా కొట్టించారు మన డైరెక్టర్ గారు చిన్న ఆయన కాదు కదా ఆయన కొట్టించిన డైరెక్టర్ మాత్రం సూపర్ డైరెక్షన్ అనమాట అనిపించారు రెండోది ఏంటంటే అంత మంచి అంత రెస్పాన్స్ ఉండి అంత గౌరవమైన డైరెక్టర్ మేము చాలా తక్కువగా చూస్తాం రాగానే టిఫిన్ చేశారా బోన్ చేశారా బాగున్నారా అని అడుగుతూ ఎంతో గౌరవంగా మర్యాదగా అందరినీ ఆర్టిస్టులు అందరినీ కూడా ఎంతో మర్యాదగా గౌరవిస్తూ తీసుకెళ్ళడం ఇటువంటి డైరెక్టర్లు చాలా తక్కువ ఉంటారండి అందులో కాంబినేషన్స్గా సూపర్ అండి మరి ఇది అది అని ఏం లేదు అన్ని కూడా మాటలు కానీ పాటలు కానీ డ్యాన్సులు కానీ అన్ని కూడా ఎక్సలెంట్గా ఉంటాయి స్కంద మూవీ అంటే స్కంద అంటే అసలు యాక్చువల్గా ఎవరు మీకు అసలు సుబ్రహ్మణ్య స్వామి టైప్ కదా ఆయన వజ్రం ఎలాగైతే ఆయన బాణం ఎలాగెళ్తుందో ఈ సినిమా కూడా అదే విధంగా ఒక బాణంలాగా దూసుకుపోతుంది అని నేను డెఫినెట్గా హిట్ అయ్యి తీరుతుంది థ్యాంక్ యూ